13వ వారం నామినేషన్స్ ప్రక్రియలో చాలా కఠినంగా నామినేషన్స్ మారిపోయాయి. ఎందుకనంటే సన్నీ అక్కడ సిరి అలాగే శ్రీరామచంద్ర తప్ప ఎవరిని నామినేట్ చేయలేడు. అలాగే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఈ గ్రూప్లోనూ ఆ గ్రూప్లోనూ ఖచ్చితంగా నామినేషన్స్ అయితే ఉన్నాయి. అంటే సో సిరిని నామినేట్ చేశాడు, అలాగే శ్రీరామచంద్రని నామినేట్ చేశాడు. అయితే సిరి అనేది ఏంటి అంటే పింకీ విషయంలో కాజల్ ట్రాన్స్జెండర్ అనే కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వర్డ్ తీసుకొచ్చింది, అది నీకు తప్పు అనిపించలేదా, నువ్వు అది నీకు తప్పు కాబట్టి నీ ఫ్రెండ్ చేస్తే అది తప్పే కదా అని సిరి ఒక పాయింట్ని అందనమాట సన్నీతో. అయితే సన్నీ అన్నాడు, నాకైతే జెన్యున్గా తప్పు అనిపించలేదు అని అన్నాడు. వెంటనే షణ్ముఖ్ ఏమన్నాడు అంటే, ఆ రోజు మరి నువ్వు తప్పు అన్నావు కదా అంటే ఆ రోజు నేను అరిచేశాను, బరాబర్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎందుకు దాని గురించి రేజ్ చేయడం అన్నాడు. అయితే నిజానికి కాజల్ చేసింది ఆ రోజున, అంటే ట్రాన్స్జెండర్ అనే ఒక కమ్యూనిటీ వర్డ్ని తీసుకురావడం అనేది ఆఫ్ కోర్స్ ఆ రోజు టైమింగ్ తప్పు, బహుశా అనడం కూడా తప్పనే కాసేపు అనుకుందాం, కానీ ఆ వర్డ్ని పదే 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 అదే టాపిక్ని వీళ్ళు నామినేషన్స్లోకి తీసుకురావడం అనేది కరెక్టా కరెక్టా తప్ప అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు నిజంగా తను గనక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే కాజల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాజల్ రైజ్ చేసింది, షణ్ముఖ్ దానికి ఆన్సర్ చెప్పేశాడు, నేను నీకు ఎదవలా కనబడుతున్నానా, ఇవన్నీ మాట్లాడినాడు, ఇద్దరికి గొడవ అయింది, కాజలేమో అలా కాదు షణ్ముఖ్ నేను అలా చేయలేదు, ఎదవ చేయాలని కాదు, జస్ట్ ఊరికే అలాగ నేను చెప్పాను, తనకి బెనిఫిట్ అవుతుందని చెప్పాను అని చెప్పింది. అయినా కూడా షణ్ముఖ్ వినకుండా, ఇది తప్పు, నువ్వు నన్ను కావాలనే ఎదవ చేద్దామని చూసావో అన్నట్టుగా మాట్లాడాడు. కాజల్ని నామినేట్ చేయడమే కాకుండా, సిరి నామినేట్ చేయడమే కాకుండా, అక్కడ సన్నీ చేత కూడా నామినేట్ చేయించడానికి ప్రోవోక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోలేదు, మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే కాజల్ విషయంలో జరిగింది ఏంటనేది మనమే చూడాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ కాజల్ని దాదాపుగా ఇద్దరు నామినేట్ చేసేసారు. ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్టయితే మానస్ శ్రీరామచంద్ర, మానస్ శ్రీరామచంద్ర మధ్య చాలా పెద్ద వాగ్వివాదమే చోటు చేసుకుంది. అయితే ప్రోవోకింగ్ స్టార్ అని మానస్ అంతకు మునుపు శ్రీరామచంద్రన్ అంటే శ్రీరామచంద్ర కోపం వచ్చింది. నేనేమన్నా అంటే నేనేం మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడతావు, మళ్ళీ తిరిగి నన్నే ప్రోవోకింగ్ స్టార్ అంటావు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి శ్రీరామచంద్ర మానసుల మధ్య గొడవ జరిగింది. నువ్వేమంటావో మాటలు ఆలోచించాను, లేకపోతే మళ్ళీ తిరిగి నేను అవే మాట్లాడతాను నీతో అంటాడనమాట శ్రీరామచంద్ర. అయితే శ్రీరామచంద్ర మాటలకు తగ్గట్టుగా ఏం జరిగిందంటే, మానస్ గోల్ వేద్దామని బాల్ వేస్తుంటే అది వెనక్కి వచ్చేయడం జరిగింది. ఒకసారి కాదు రెండు సార్లు వచ్చేయడంతో ఇంకా శ్రీరామచంద్ర లాస్ట్ పంచి నాదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా తను బిహేవ్ చేశాడు. బట్ ఎనీవేస్ ఈ నామినేషన్స్ అయితే ఇలా జరిగిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.